అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, కొద్దిమంది సహోదరులు అడిగే ప్రశ్న ఏమిటి అంటే, అఫరోజ్ భాయ్, ఈ కరోనా వైరస్ నిజముగా అల్లా యొక్క శిక్ష అయితే కేవలం పాపాత్ముల మీదే పడాలి కదా శిక్ష, పుణ్యాత్ముల మీద కూడా ఎందుకు పడుతుంది, ముస్లింల మీద కూడా ఎందుకు వస్తుంది, వాళ్ళ మీద రాకూడదు కదా? ఇది ప్రశ్న. అయితే దీని జవాబు అంతిమ ప్రవక్త, ఆఖరి ప్రవక్త ఇమాముల్ అంబియా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడో చెప్పేశారు. ఏం చెప్పారు? బుఖారీ షరీఫ్ యొక్క హదీస్ యొక్క సారాంశం ఏమిటి అంటే, హజరత్ నుమాన్ బిన్ బషీర్ రదియల్లాహు తాలాను ఇలా అన్నారు, కొద్దిమంది ప్రయాణికులు ఒక వాడలో ప్రయాణం చేస్తున్నారు. వారికి వచ్చినటువంటి సీట్లు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు కూర్చునేటువంటి ప్రదేశాలు ఎలా ఉన్నాయంటే, కొద్దిమంది పై భాగంలో కూర్చున్నారు, కొద్దిమంది కింద భాగంలో కూర్చున్నారు. ఓకేనా? కింది భాగంలో కూర్చున్న వాళ్ళకి పై భాగంలో వెళ్ళి మారుమారు మంచినీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. అలా మారుమారు పైకి వెళ్తే పైన వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కిందే వాడకే ఒక బెడ్జిమ్ పెట్టేద్దాం అనుకున్నారు. ఎవరు? కింద భాగంలో వాళ్ళు. ఇప్పుడు ఈ కింద భాగంలో చేస్తున్నటువంటి తప్పు పని వీళ్ళు చేస్తున్నారు కదా, తప్పు పని ఏంటి? ఆ వాడకి బెడ్జిమ్ పెడదాం అనుకుంటాం, వాళ్ళకి తెలివి లేక ఏదో చేస్తున్నారు. అప్పుడు తెలివి ఉన్నోళ్ళు పైనుంచి చూసేవాళ్ళు ఏం చేయాలి? వీళ్ళని ఆపాలి. ప్రవక్త గారు ఏం చెప్పారు? ఒకవేళ పైవాళ్ళు కింద వాళ్లను ఆపకపోతే కింది వాళ్లతో పాటు పైవాళ్ళు కూడా నాశనమైపోవడం తప్పనిసరి. అలాగే ఎప్పుడైతే పాపాత్ములు పాపాలు చేస్తూ ఉంటారో వాటిని పుణ్యాత్ములు ఆపకుండా మౌనంగా ఉండిపోతారో ఈ ప్రపంచములో అల్లా శిక్ష వస్తే పాపాత్ములతో పాటు పుణ్యాత్ములు కూడా నశించిపోతారు, నాశనమైపోతారు. అయితే పరలోకంలో పాపాత్ములకు అల్లా వేరుగా తీర్పు చేస్తాడు, పుణ్యాత్ములకు అల్లా వేరుగా తీర్పు చేస్తాడు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, చెప్పే మాట ఉద్దేశం ఏమిటి అంటే, మన కళ్ళ ముందు ఏదైనా చెడు జరిగితే, ప్రవక్త వారు ఏం చెప్పారండి, మీ కళ్ళ ముందు చెడు జరిగితే మీకు శక్తి ఉంటే చేతితో ఆపండి, లేదా నోటితో ఆపండి, లేదా కనీసం మనసులో అన్న బాధపడండి అన్నారు. కానీ ఈరోజున సమాజం ఎలా అయిపోయిందండి? సమాజంలో కొద్దిమంది ఎలా తయారైపోయారు? ఏదన్నా చెడు జరుగుతుందనుకోండి, ఏదన్నా తప్పు పని జరుగుతుందనుకోండి, చేత్తో ఆపడం కాదు కదా, నోటితో కూడా చెప్పడం లేదు. ఉదాహరణకి ఒకరి మీద అన్యాయం జరుగుతుందండి, అన్యాయం జరుగుతుంటే ఎంత ఎలా మారిపోయారంటే, మనోళ్ళు మనోడు కాదులే, జరుగుతుంది అన్యాయం అని తెలుసు, మన దగ్గర బలం ఉంది, మనకు మాట్లాడే శక్తి ఉంది, మన దగ్గర తెలివి ఉంది, మనం వెళ్తే మధ్యలో అది ఆగుద్ది, అన్నీ తెలుసు, మనోడు కాదులే. ఒక రకం మనుషులు ఎలాగ ఆలోచిస్తారు, కొద్దిమంది ఎలాగ ఆలోచిస్తారు, మన జమాత్ కాదులే. ఏంటంటా ఇలాంటి వాళ్ళు లేరా? ఏం భయ లేరా ఇలాంటి వాళ్ళు? అందరిని అంటలేదండి నేను, మళ్ళీ కొద్దిమంది ఉంటారు మన జమాత్ వాళ్ళు కాదులే, కొట్టుకున్నా పర్లేదంట. అస్తగ్ఫిరుల్లా, అస్తగ్ఫిరుల్లా. సోదరులారా, సోదరీమణులారా, తప్పు జరిగితే ఆపడం మన బాధ్యత, ఆపే ప్రయత్నం చేయాలి. ఈలోపు కొద్దిమంది ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడో వేరే దేశంలో అన్యాయం జరుగుతుందనుకోండి, మన దేశం కాదులే, జరుగుతుంది మన వాళ్ళ మీదే, కానీ మన దేశం కాదు కదా, మనకు అవసరం లేదులే, పోను. ఎవరైనా కొద్దిగా మామూలుగా ఏదో ఒక 5 పూట్లు నమాజ్ చేసేవాళ్ళు, 3 పూట్లు, 2 పూట్లు, 8 పూట్లు నమాజ్ చేస్తాడు, ఆ నమాజ్కి ఆయనకి అల్లాకి సంబంధం, వాళ్ళు జవాబులు ఇచ్చుకుంటారు అల్లా దగ్గర, మనకు అనవసరం. కానీ వాళ్ళేదో బయటకు వచ్చి, అయ్యో అది అరాచకం జరుగుతుంది, అది అన్యాయం జరుగుతుంది, అలా చేయకూడదని చెప్పేది బ్యానర్లు కట్ట పెట్టుకుని బయటకు వచ్చారనుకోండి, మన వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారన్నమాట సమాజంలో, వాళ్ళు ఎలాగంటే టోపీ గడ్డం జుబ్బా పెట్టేసుకొని ఎవరైనా ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఆపుతున్నారనుకోండి, అలాంటివి ఆపితే సరిపోద్దేంటి, నమాజులు చేయాలి, దువాలు చేయాలి, అప్పుడు ఎన్నో ఆగుతాయి అంటారు. అస్తగ్ఫిరుల్లా. వాళ్ళు నమాజులు చేయట్లేదా? వాళ్ళ ఖురాన్ చదవట్లేదా? వాళ్ళ జికర్ చేయట్లేదా? మనం చూసి వచ్చామండి వెళ్ళి, వాళ్ళ మీద దౌర్జన్యం జరుగుతుందనుకో, కనీసం నోరు మెదపాలి కదా, కనీసం మాట్లాడాలి కదా, కనీసం నిరసన వ్యక్తం చేయాలి కదా, అది కూడా చేయడం లేదు. పోనీ ఎవరైనా చేస్తే ఆ చేసేవాడికి పేర్లు వేళ్ళు, అల్లా క్షమించుగాక. నేనంటే బయట దేశం గురించి కాదండి, బయట దేశం ఉదాహరణ ఇచ్చాను, లోకల్లోనే బోల్డ్ జరుగుతున్నాయి, అలాంటివి జరుగుతుంటే మనోళ్ళే పట్టించుకోరు. అసలు ఎవరైనా వచ్చినా ఏంటి, ఎవరైనా చెప్పినా మనోళ్ళు పెద్ద వచ్చేసాడు అలా పుడింగి, నువ్వు వెళ్ళి పని చూసుకో, నీ జమాతికి సంబంధించింది ఇది, నీ జమాతికి అంటారా నాయన,
గొడవ జరుగుతుంది, ఆయన ఆపుదామని వచ్చాడు, మీ జమాతి కాదు కదా నువ్వు వెళ్ళిపో అంట, మళ్ళీ ఎక్కడ కూడా డివైడ్. దీన్ని వేరే వాడు ప్లస్ చేసుకుంటున్నాడు, కోతి కోతి కొట్టుకుంటుంటే పిల్లొచ్చి రొట్టెట్టు వెళ్ళిపోయిందంట. అలా మనలో మనం గొడవ పడుతూ ఉంటే వేరే వాళ్ళకి లోకుపోయిపోయాం. ఈరోజు సమాజంలో అదే జరిగింది. ఏది ఏమైనప్పటికీ అసలు విషయం ఏంటంటే సోదరులారా సోదరీమణులారా, ఎప్పుడైతే చెడ్డవాళ్ళు చెడ్డ పనులు చేస్తూ ఉంటే మంచివాళ్ళు చూసి కూడా ఆపకపోతే అల్లా శిక్ష అందరి మీద వస్తుంది, అందరి మీద వస్తుంది. పరలోకంలో మాత్రం పాపాత్ములకి పుణ్యాత్ములకి అల్లా తాలా తీర్పు వేరుగా చేస్తాడు. అల్లా తబారక్ తాలా మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. అలాగే ఇంకో మాట అన్నాను, ఏమన్నాను, నాలాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు వాళ్ళు ఆపరని చెప్పాను. ఎందుకంటే నా గురించే చెప్పుకున్నానండి, వేరే వాళ్ళ గురించి అంటే మీరేంటి పెద్ద పెద్ద ఫత్వాలు ఎత్తున్నారని చెప్పేసి కొద్దిమంది ఉంటారన్నమాట. వాళ్ళు వాళ్ళకి మంచి పావుగండ చెప్పామనుకోండి, పావుగండ మంచి అంతా వాళ్ళకి వినపడదు. అందులో ఒక్క 10 సెకండ్లు 5 సెకండ్లు లేదన్నా ఒక మాట అన్నామనుకోండి అది ఒక్కటి వినపడుతుంది వాళ్ళకి. దానికోసం అని అనమాట. కానీ నేను అలాంటి పాపాత్ముడు కాదండి అల్లా తాలా అల్హమ్దులిల్లా. ఎక్కడైనా తప్పు జరిగితే మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను ఆపడానికి. ఒకవేళ నా వల్ల కాకపోతే నాకంటే పెద్దోళ్ళకి చెప్తాను, వాళ్ళ వల్ల కాకపోతే వాళ్ళ పెద్దోళ్ళకన్నా చెప్తారు. మా వల్ల అయ్యేటువంటి ప్రయత్నం మేమైతే చేస్తాం అల్హమ్దులిల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.